గ్రామీణ యువత అన్ని రంగాల్లో రాణించాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చందుర్తి మండల అసెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు. చందుర్తి మండలంలోని నరసింగాపూర్ గ్రామంలో క్రీడా విజ్ఞాన కళావేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టుకు ఉచితంగా అల్లాడి రమేష్ విద్యుత్ లైన్లు స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసింగాపూర్ గ్రామ యువత కలిసికట్టుగా ఉంటూ గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. రెండు మూడు రోజుల్లో క్రీడా ప్రాంగణంలో విద్యుత్ లైన్ల పనులు పూర్తి చేస్తామన్నారు. అడగగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు చేసిన సిస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ను గ్రామ యువత అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాపెల్లి గంగాధర్, ఉమా సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, నాయకులు బైరగోని రమేష్, సంపునూరి మల్లేశం గౌడ్, దామోదర్ యువకులు పాల్గొన్నారు. క్రీడల్ని ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఈ యొక్క నరసింగాపూర్ గ్రామ మరొకసారి నరసింగాపూర్ గ్రామ యువకులు కిషోరాలై ఏది సింహ కిషోరాలై ముందుకు పోతుర్రు అది నాకు చాలా గర్వంగా ఉంది, సంతృప్తినిస్తుంది. జై హింద్, జై తెలంగాణ. తెలియజేసుకుంటూ మీ యొక్క లైబ్రరీకి కానీ మీ క్రీడా కార్యక్రమాలు ఏమి చేసినా ఈ నరసింగాపూర్ గ్రామానికి కాదు ఈ మండలానికి కానీ మరి మీరు ఒక సామాజిక సృహతో మరి మొన్న కరోనా బారిన పడుతున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో చాలామంది యూత్, చాలామంది గ్రామాలలో కూడా ఒక సామాజిక స్పృహతో మరి ఎన్నో చక్కని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మీరు ఎటువంటి సామాజిక కార్యక్రమాలు చేసినా నా వైపు నుంచి హార్దిక సహాయసహకారం కావడం కొరకు మీరు చాలా నరసింగాపూర్ యొక్క మరి క్రీడా విజ్ఞాన కళావేదిక యొక్క టీం మెంబర్స్ అందరికి కూడా, ముఖ్యంగా మరి అజయ్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీకాంత్ మా మిత్రుడు, మా చిరకాల మిత్రుడు బండి శ్రావణ్ గారు కూడా నన్ను ఈ కార్యక్రమాన్ని అయ్యేంత వరకు కూడా నన్ను నా వెంట ఉండి నన్ను తప్పకుండా అన్న ఇది చేయాలి, యూత్ చాలా మరి మీ మీద ఆశలు పెట్టుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమంతో ఇక్కడికే ఫుల్ స్టాప్ కాదు, రానున్న రోజు లోపల మీరు ఏ కార్యక్రమం చేసినా నా వైపు పూర్తి సహాయ సహకారం ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన యూత్ అందరికీ, నరసింగాపూర్ కుల ప్రముఖులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుతున్నాను. జై హింద్, జై తెలంగాణ. నేను కోరుకుంటున్నాను రేపు రాబోయే రోజుల్లో కూడా నా వంతు సహాయ సహకారాలు 100% మీకు సంపూర్ణంగా ఉంటాయని నేను ఒక యువకునిగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి మా యొక్క యువకులు కోరిన వెంటనే తక్షణ సహాయం కింద ఈరోజు మన సెస్ డైరెక్టర్ అయినటువంటి గౌరవనీయులు విజయాన్ని మనము గ్రామం చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు మన వైపు చూసి మనం ఆదర్శంగా ఇతర గ్రామాల యువకులకు ఆదర్శంగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై. ఈరోజు చందుర్తి మండలం నరసింగాపూర్ గ్రామంలో మా నరసింగా గ్రామ యూత్ అందరు కలిసి క్రీడా కళా విజ్ఞాన వేదిక అని ఒక మోటివేషనల్గా అందరినీ ఒక ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇంటర్నే తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి మా నరసింగాపూర్ గ్రామ యూత్ తరఫున, అలాగే గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియదు.